హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్ టైమ్స్లో తెలుగులో ఎంతో మంచి సస్పెన్స్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి థ్రిల్లర్ మూవీ అయిన భూతద్దం భాస్కర్ నారాయణ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మూవీ అయితే నిజంగా చాలా బాగుంది. ప్రతి సీను ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉండి మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ట్విస్ట్లతో మంచి కాన్సెప్ట్తో ఉన్నటువంటి మూవీ. మీరైతే వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూడండి. చూసి నా ఎక్స్ప్రెషన్ ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి చించోలి ఫారెస్ట్లో దారుణంగా ఒక అమ్మాయిని హత్య చేసినట్టు న్యూస్ అయితే వస్తుంది. ఆ హత్యని పోలీసులు దిష్టిబొమ్మ హత్యగా ఫైల్ చేస్తారు. అలాగే ఆ హత్యని రేప్ అండ్ మర్డర్గా ఫైల్ చేస్తారు. అలా ఆ హత్య జరిగిన తర్వాత మొత్తం కొన్ని రోజుల్లోనే 15 మంది మహిళల్ని అదేవిధంగా తలని ముండం నుంచి వేరు చేసి వాళ్ళ దగ్గర ఒక చెక్కతో చేసిన దిష్టిబొమ్మని పెట్టి సీరియల్ కిల్లర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడితో సీన్ కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మూవీ కొన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మనకి ఒక పాడుపడినటువంటి ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో తెల్ల చీర కట్టుకున్నటువంటి ఒక మహిళని బంధించి ఉంటారు. అక్కడికి ఒక వ్యక్తి కత్తి పట్టుకుని వచ్చి ఆ మహిళ మెల్లో ఉన్నటువంటి లాకెట్ని తీసి ఆ లాకెట్ని ఒక పసుపు ముద్దలా చేసి దాన్ని ఆ మహిళ కడుపులోకి పంపించి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో బైక్ రిపేరింగ్ షెడ్ దగ్గరికి కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి డిటెక్టివ్ భాస్కర్ నారాయణ గురించి అడుగుతారు. వాళ్ళ మాటలకి ఆ షెడ్ ఓనర్ అయినటువంటి భాషాబాయ్ తెలియనట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ కూర్చుని మందు తాగుతున్నటువంటి సెక్యూరిటీ గార్డు భూతద్దం భాస్కర్ నారాయణ గురించి అడుగుతున్నారని చెప్పి వాళ్ళకైతే అడ్రస్ చెప్తాడు. వాళ్ళు చెప్పినట్టే ఆ అడ్రస్కి వెళ్ళిన కారులోని వ్యక్తులు భాస్కర్ నారాయణ వాళ్ళ ఆఫీస్ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ ఇంటి ఓనర్ వచ్చి మీరు వెతుకుతున్న భాస్కర్ నారాయణ ఆఫీసు ఇంటిపైనే ఉందని చెప్పి పైకి ఎక్కడానికి నుంచిన తెచ్చి ఇస్తాడు. భాస్కర్ నారాయణ వాళ్ళ ఆఫీస్ మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది. ఇక్కడే మనకి ఆఫీస్లో నిద్రపోతున్నటువంటి భాస్కర్ నారాయణ వాళ్ళ ఫ్రెండ్ అయితే కనిపిస్తాడు. అతని పేరు ప్రసాద్. ప్రసాద్ని లేపి వాళ్ళ ఓనరు మీకోసం క్లయింట్లు వచ్చారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రసాద్తో అక్కడికి వచ్చినటువంటి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు తన పేరు మార్క్ జోసన్ అని తనతో పాటు వచ్చిన తన కొలిక్ జాన్ ఫిలిప్ని ప్రసాద్కి అయితే పరిచయం చేస్తాడు. జాన్ ఫిలిప్ ఫోన్ అయితే పోయిందని దాన్ని కనిపెట్టడానికి భాస్కర్ గారి హెల్ప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తనైతే ప్రసాద్తో చెప్తాడు. ఆ పోయిన ఫోన్ని కనిపెట్టడానికి తను ఎంతైనా పే చేస్తానని చెప్పి జాన్ ఫిలిప్ ప్రసాద్తో చెప్తూ ఉంటాడు. మార్క్ జాయ్సన్ అయితే తను కూడా భాస్కర్ సార్ లాగా డిటెక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతాడు. దానికి ప్రసాద్ అయితే భాస్కర్ లైఫ్లో ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడే మనకి స్టోరీ కొన్ని సంవత్సరాల బ్యాక్ అయితే వెళ్తుంది. ఇప్పుడే మనకి భాస్కర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ ఒక్కొక్కరుగా ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు. భాస్కర్ నారాయణకి చిన్నప్పటి నుంచే హై లెవెల్ అబ్జర్వింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయని చెప్తూ ఉంటాడు. ఇక్కడే మనకి చిన్నప్పటి నుంచి భాస్కర్కి లక్ష్మి అనే అమ్మాయి అంటే ఇష్టమని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో భాస్కర్ వాళ్ళ అన్నయ్య ఆ ఏరియా ఎస్ఐ వాళ్ళ కూతుర్ని ప్రేమించినందుకు ఆ ఏరియా ఎస్ఐ అయితే భాస్కర్ వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ పడుతూ ఉంటాడు. కానీ భాస్కర్ వాళ్ళ అన్నయ్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆమెను కలుస్తూనే ఉంటాడు. ఈ విషయం తెలుసుకుని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అయితే తనని కాలేజీకి పంపించడం మానేస్తాడు. దీంతో భాస్కర్ వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయిని కలవడానికి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్తాడు. అదే టైంకి ఆ ఎస్ఐ వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి అలాగే ఆ ఎస్ఐ ఇద్దరు చనిపోయి ఉంటారు. ఆ కేసు కాస్త భాస్కర్ వాళ్ళ అన్నయ్య మీదకే వస్తుంది. భాస్కర్ వాళ్ళ అన్నయ్య వీళ్ళిద్దరిని చంపారని చెప్పి కేసు అయితే ఫైల్ చేస్తారు. సో దీంతో భాస్కర్ అయితే తన ఫస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు వాళ్ళ అన్నయ్య కేసులో. కానీ తనకి ఎటువంటి ప్రూఫ్స్ దొరకకపోవడంతో వాళ్ళ అన్నయ్యని అయితే విడిపించలేకపోతాడు. ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళ అన్నయ్య మనస్తాపంతో ఉరి వేసుకుని చనిపోతాడు. ఇక వాళ్ళ అన్నయ్య చావుతో అప్పటి నుంచి ఇంకా అలా అమాయకులు ఎవరు చనిపోకూడదని ఇలా ప్రూఫ్స్ లేని ప్రతి కేసుని తన ఇన్వెస్టిగేషన్తో సాల్వ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అప్పటి నుంచి ఎన్నో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ని చూసి తనైతే బాగా ట్రైన్ అవుతాడు. మళ్ళీ అదే క్రైమ్ స్పాట్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తనకైతే శివలింగం షేప్లో ఉన్నటువంటి ఒక లాకెట్ అయితే దొరుకుతుంది. కానీ చనిపోయిన ఎస్ఐ వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ఆ ఇంట్లో ఆ శివలింగం ఎందుకు ఉందని చెప్పి భాస్కర్కి అయితే డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఎంత చెప్పినా ఎవరు నమ్మరు. ఇక అలా కొన్ని రోజులకి వాళ్ళ అన్నయ్య కేసు అయితే క్లోజ్ అయిపోతుంది. కేసులో కూడా రిజల్ట్ భాస్కర్ వాళ్ళ అన్నయ్య హత్య చేసినట్టు వస్తుంది. అప్పటి నుంచి భాస్కర్ పోలీస్ ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ తనకు ఉన్నటువంటి సైట్ ప్రాబ్లం వల్ల తనైతే పోలీస్ కాలేకపోతాడు. సో తనైతే డిటెక్టివ్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తాడు. సో ఆ కారణం వల్లే తనైతే ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయ్యాడని చెప్పి ప్రసాద్ అయితే చెప్తాడు. అదంతా విన్న జాన్ ఫిలిప్ మరి భాస్కర్ గారు ఎప్పుడు వస్తారని చెప్పి అడుగుతాడు. దానికి ప్రసాద్ అయితే తను ఇప్పుడు ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ పని మీద బయటికి వెళ్ళాడని చెప్తాడు. ఇక్కడే మనకి సీన్ కట్ అయ్యి మన మూవీ హీరో అయిన భాస్కర్ని చూపిస్తారు. భాస్కర్ని పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి పోలీస్ జీప్ అయితే వస్తుంది. తనైతే వాళ్ళతో పాటు క్రైమ్ సీన్కి అయితే వెళ్తాడు. ఇక్కడే మనకి భాస్కర్ వాళ్ళ ఫ్రెండ్ని చూపిస్తారు. తను ఆ ఏరియా పోలీస్.
ఇతను ఏదైనా కష్టమైనటువంటి కేసు వస్తే దాన్ని భాస్కర్ హెల్ప్ తో సాల్వ్ చేస్తాడని మనకి అర్థమవుతుంది. ఇక వాళ్ళు వెళ్ళినటువంటి ఇంట్లో ఫ్యామిలీని చంపేసి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని డబ్బుని తీసుకువెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే భాస్కర్ తో చెప్తూ ఉంటాడు. ఆ పోలీస్ అయితే భాస్కర్ తో మన ఊర్లోకి చెడ్డి గ్యాంగ్ అలాంటి గ్యాంగ్ ఏమన్నా వచ్చిందేమో అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని గమనించి క్లూస్ ని పరిశీలించిన భాస్కర్ అయితే ఇదంతా చేసింది ఆ ఇంట్లో మెంబరే అని చెప్తాడు. ఆ మాటలకి ఆ పోలీస్ అయితే మరి ఎవరు చేశారంటావని భాస్కర్ అడిగినప్పుడు ఇదంతా చేసింది ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చిన్న కూతురుని చెప్తాడు. భాస్కర్ చెప్పడంతో పోలీస్ అయితే ఆ చిన్న కూతురుని ఎంక్వైరీ చేస్తాడు. ఆ ఎంక్వైరీలో తానే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తన బావని పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నారని చంపినట్టు ఆ చిన్న కూతురు అయితే చెప్తుంది. ఈ విధంగా తనకున్న తెలివితో ఈజీగా కేసుని అయితే క్లోజ్ చేస్తాడు భాస్కర్ నారాయణ. నెక్స్ట్ సీన్ లో భాస్కర్ నారాయణ కలవడానికి వచ్చిన క్లయింట్స్ ని చూసి వాళ్ళు వేసుకున్న క్లాత్స్ ని అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ని చూసి వాళ్ళు ఫోన్ పోగొట్టుకున్నారని చాలా ఈజీగా కనిపెడతాడు భాస్కర్ నారాయణ. ఫోన్ పోయినందుకు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి కాకుండా నా దగ్గరికి వచ్చారంటే ఆ ఫోన్ లో ఏదో ఇంపార్టెంట్ విషయం ఉండుంటుందని చెప్పి ఈజీగా కనిపెడతాడు భాస్కర్ నారాయణ. అసలు ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నారని చెప్పి జాన్ ఫిలిప్ ని అడుగుతాడు భాస్కర్ నారాయణ. జాన్ ఫిలిప్ చెప్పిన మాటలు మొత్తం విన్న భాస్కర్ నారాయణ ఆ ఫోన్ ని ఆ రిసార్ట్ లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ తీసాడని చెప్పి ఈజీగా కనిపెడతాడు. అలా కేసు సాల్వ్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంటాడు భాస్కర్. నెక్స్ట్ సీన్ లో మనకి మళ్ళీ ఒక అమ్మాయిని అదే విధంగా చంపేసి ఆ అడవిలో పెట్టినట్లు మనకైతే చూపిస్తారు. భాస్కర్ నారాయణ వాళ్ళ ఫ్రెండ్ అక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి రుద్రవేణి ఫారెన్సిక్ డాక్టర్ని అయితే చూస్తాం. దూరంగా భాస్కర్ నారాయణ కూడా క్లూస్ కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడ ఎటువంటి క్లూస్ దొరకవు కానీ ఇప్పటి వరకు చనిపోయిన అమ్మాయిలకి అలాగే ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి ఒక డిఫరెన్స్ అయితే కనిపెడతాడు భాస్కర్ నారాయణ. అదేంటంటే ఇప్పుడు దొరికినటువంటి అమ్మాయి డెడ్ బాడీకి రెండు చేతులకి ఒకే చోట కుట్లు వేసి ఉంటాయి. ఆ మాటలన్నీ విని వాళ్ళ ఫ్రెండ్ అయితే అసలు మనం ఇప్పటి వరకు కనిపెట్టిన డెడ్ బాడీస్కి అసలు ఫింగర్ ప్రింట్సే లేవు, మరి అలాంటప్పుడు ఎన్ని ఫింగర్స్ ఉంటే మనకి ఏంటని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి జస్ట్ ఒక్క క్లూ దొరికినా సరే ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారో నీ కళ్ళ ముందే చూపిస్తానని భాస్కర్ నారాయణ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఆ క్రైమ్ స్పాట్ కి లక్ష్మి వస్తుంది. ఇక్కడే మనకి అర్థమవుతుంది లక్ష్మి ఒక జర్నలిస్ట్ అని. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని ఈసారైనా క్లూస్ దొరికినాయా అని లక్ష్మి అడిగినప్పుడు ఎటువంటి క్లూస్ దొరకలేదని చెప్తాడు. ఆ మాటలకి లక్ష్మి అయితే ఎంతో ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఇప్పటి వరకు 15 మంది అమ్మాయిలు చనిపోయారు, ఇప్పటి వరకు ఎవరిని పట్టుకోలేకపోయారని చెప్పి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో భాస్కర్ నారాయణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక గూర్ఖా వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. అది చూసి భాస్కర్ నారాయణ ఎవర్రా అని చెప్పి తన ఫ్రెండ్ని అడిగినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అయితే నేను డ్యూటీలో జాయిన్ అవ్వక ముందు ఈ గుర్ఖా తన గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిందని చెప్పి కేసు పెట్టాడు. నిజానికి ఆవిడ అమ్మాయి కాదు ఒక హిజ్రా అని వాళ్ళ ఫ్రెండ్ అయితే భాస్కర్ నారాయణతో చెప్తాడు. ఆవిడ నేపాల్లో తప్పిపోతే అతను ఇక్కడికి వచ్చి కేసు పెట్టాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే భాస్కర్ నారాయణతో చెప్తాడు. అది విని భాస్కర్ నారాయణకి ఏదో డౌట్ వస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి కర్ణాటక బోర్డర్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ లో ఇంకొక డెడ్ బాడీ దొరికినట్లు మనకి చూపిస్తారు. ఆ బాడీ దొరికిన ఏరియాలో మొత్తం పోలీసులు అందరూ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక్కడే మనకి తెలుస్తుంది ఆ బాడీ చేతుకున్నటువంటి స్కిన్ ని తీసేశారని. ఈ డెడ్ బాడీ దొరికింది చెంచోలి ఫారెస్ట్ ఏరియా రీజియన్ లో కాబట్టి పక్కనే ఉన్నటువంటి లక్ష్మి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ప్లేస్ కి అయితే వస్తారు. ఆ టీంకి హెడ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్తో లక్ష్మి అయితే ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి భాస్కర్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ప్రసాద్ అయితే వస్తారు. లక్ష్మి వాళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు భాస్కర్ అయితే ఆ డెడ్ బాడీకి కాలికి తగిలినటువంటి గాయాన్ని చూసి అలాగే చేతికి ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫింగర్ని గమనించి ఆ డెడ్ బాడీ లక్ష్మి వాళ్ళ అక్క శ్రావణీదని కనిపెడతాడు. అలా టెస్టులన్నీ ముగిసిన తర్వాత ఆ డెడ్ బాడీ నిజంగా శ్రావణీదే అని కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఆ సీరియల్ కిల్లర్ ని ఇంకా పట్టుకోలేనందువల్లే ఇప్పుడు శ్రావణి చనిపోయిందని భాస్కర్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఖచ్చితంగా శ్రావణికి చంపినటువంటి ఆ సీరియల్ కిల్లర్ ఎవరో కనిపెట్టి ఈ కేసును క్లోజ్ చేస్తానని భాస్కర్ అయితే మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. అది విని భాస్కర్ ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ కూడా నీకు ఈ కేసు సాల్వ్ చేయడంలో ఎటువంటి హెల్ప్ చేయడానికైనా నేను ముందుంటానని చెప్పి భాస్కర్తో అంటాడు. నెక్స్ట్ సీన్లో తన అక్క చనిపోయినందుకు బాధలో ఉన్న లక్ష్మిని ఓదార్చడానికి భాస్కర్ ట్రై చేస్తే నువ్వు ఇంకా సీరియల్ కిల్లర్ని పట్టుకోనందువల్లే మా అక్క చనిపోయిందని లక్ష్మి అయితే భాస్కర్ని తిడుతుంది. ఇక ఈ ఇన్సిడెంట్ తో భాస్కర్ నారాయణ ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని తన జీప్తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా భాస్కర్ నారాయణ అక్కడి నుంచి శ్రావణి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి అతను పనిచేసేటువంటి ఆఫీస్కి వెళ్తాడు. శ్రావణి బాయ్ ఫ్రెండ్ని కలిసిన భాస్కర్ నారాయణ నువ్వు శ్రావణిని లాస్ట్ టైం ఎప్పుడు చూసావని తన బాయ్ ఫ్రెండ్ని అడుగుతాడు. శ్రావణి బాయ్ ఫ్రెండ్ చెప్పిన దాన్ని విని భాస్కర్ అయితే శ్రావణిని సిటీలోనే చంపి ఫారెస్ట్ ఏరియాలో తీసుకొచ్చి పెట్టారని చెప్పి భాస్కర్ అయితే అర్థం చేసుకుంటాడు. అలా అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తున్న భాస్కర్ వాళ్ళతో శ్రావణి బాయ్ ఫ్రెండ్ నేను వచ్చి మీకు హెల్ప్ చేస్తానని భాస్కర్ వాళ్ళతో జాయిన్ అవుతాడు.
శ్రావణి బాయ్ ఫ్రెండ్ హెల్ప్ తో ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా సరే శ్రావణిని ఎవరు చంపారో కనిపెట్టలేకపోతాడు భాస్కర్. నెక్స్ట్ సీన్ లో అసలు శ్రావణికి ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తున్న భాస్కర్ ని వెనక నుంచి ఒక కారు అయితే గుద్దేస్తుంది. ఆ కారు గుద్దడంతో భాస్కర్ వెళ్లి ఒక ఇసుకలో పడిపోతాడు. అలా భాస్కర్ అయితే కొన్ని గాయాలు అవుతాయి. అప్పుడే అక్కడికి భాస్కర్ ని చూడడానికి లక్ష్మి వస్తుంది. భాస్కర్ కి అలా జరిగినందుకు లక్ష్మి ఎంతో ఫీల్ అయ్యి నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని చెప్పి భాస్కర్ తో జాయిన్ అవుతుంది లక్ష్మి. ఇక లక్ష్మి హెల్ప్ తో భాస్కర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడప్ చేస్తారు. అలా భాస్కర్ నారాయణ వాళ్ళు ఆ శవాల మీద పెడుతున్నటువంటి చెక్క బొమ్మల్ని ఎవరు తయారు చేస్తారని వెతుక్కుంటూ ఒక ఏరియాకైతే వెళ్తారు. అలా శ్రావణి డెడ్ బాడీ దొరికిన ఏరియాలో ఉన్న టైర్ మార్క్స్ ని బట్టి ఆ డెడ్ బాడీని ఆటోలో అక్కడికి తీసుకువచ్చారని కనిపెడతాడు భాస్కర్. డెడ్ బాడీస్ మీద ఉన్నటువంటి శారీని టెస్ట్ చేస్తే అది చాలా రేర్ ఇంకా పాతదని అర్థమవుతుంది. అలాగే ప్రజెంట్ అటువంటి శారీస్ని ఎవరు తయారు చేయట్లేదని కూడా అర్థమవుతుంది. దొరికిన క్లూస్ అన్నింటిని బట్టి కొన్ని సంవత్సరాల క్రితం కర్ణాటక రీజియన్లో వరుసగా 5 హత్యలు జరిగాయని, తర్వాత జరిగిన హత్యలు అన్నీ భాస్కర్ నారాయణ వాళ్ళు ఉన్నటువంటి చించోలి ఫారెస్ట్ ఏరియాలోనే జరిగావని, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రావణి బాడీ కర్ణాటక ఫారెస్ట్ రీజియన్లో దొరికిందని అర్థమవుతుంది. మరిన్ని క్లూస్ ఏమన్నా దొరుకుతాయేమోనని శ్రావణి కేసుని డీల్ చేసినటువంటి సీఏ వాళ్ళ ఇంటికి వెళ్తే అతనైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్టేషన్లో ఉంటుందని చెప్పి భాస్కర్ నారాయణ వాళ్ళని అక్కడికి వెళ్ళమని చెప్తాడు. అలా స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న శారీస్ని అబ్జర్వ్ చేస్తున్న భాస్కర్కి ఒక క్లూ దొరుకుతుంది. అదేంటంటే అన్ని శారీస్తో కాకుండా శ్రావణి డెడ్ బాడీ మీద వాడిన శారీ మీద ఒక స్టాంప్ అయితే ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేసిన భాస్కర్ నారాయణ ఆ స్టాంప్ మీద ఉన్నటువంటి అక్షరాలని నోట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్నటువంటి అక్షరాలని డీకోడ్ చేస్తే ఆ స్టాంప్ మీద ఉన్నటువంటి అడ్రస్ హైదరాబాద్లో ఉన్న ఒక హాస్పిటల్దని తెలుస్తుంది. అలా హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్స్ గురించి సెర్చ్ చేస్తే వాళ్ళకి దొరికిన క్లూస్కి సిమిలర్గా ఉన్నటువంటి ఒక డాక్టర్ అడ్రస్ దొరుకుతుంది. శ్రావణి మర్డర్కి అలాగే ఆ హాస్పిటల్కి ఏదో సంబంధం ఉందని భాస్కర్ అయితే తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని అక్కడికైతే వెళ్తాడు. అలా ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని కలుస్తారు భాస్కర్. భాస్కర్ వాళ్ళని చూసి ఆ డాక్టర్ అయితే కంగారు పడి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. మొత్తానికి ఏదో విధంగా భాస్కర్ వాళ్ళు అయితే ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకుంటారు. నెక్స్ట్ సీన్లో శ్రావణి కేసుని డీల్ చేసిన సీఐ శ్రావణి బాయ్ ఫ్రెండ్ని పట్టుకుంటాడు. అప్పుడే భాస్కర్ ఆ సీఐకి ఫోన్ చేసి మనం వెతుకుతున్న కిల్లర్ శ్రావణి బాయ్ ఫ్రెండ్ అని చెప్తాడు. ఆ సీఏ కూడా అవును భాస్కర్ నువ్వు చెప్పింది నిజమే, కిషోర్ నా ముందే ఉన్నాడని చెప్పి శ్రావణి బాయ్ ఫ్రెండ్ని పట్టుకుంటాడు. ఇక్కడే మనకి అసలు ఏం జరిగిందో చెప్తారు. శ్రావణి ప్రెగ్నెంట్ కావడంతో ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఊరుకోరని ఆ ప్రెగ్నెన్సీ తీయడానికి కిషోర్ వాళ్ళ ఫ్రెండ్ అయిన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు శ్రావణిని. అయితే ఆ ప్రాసెస్లో ఎనస్థీషియా ఎక్కువ అవ్వడంతో శ్రావణి చనిపోతుంది. విషయం బయటికి తెలిస్తే కిషోర్ని అలాగే ఆ డాక్టర్ని పోలీసులు పట్టుకుంటారని, శ్రావణిని ఆ సీరియల్ కిల్లరే చంపినట్లు క్రియేట్ చేస్తే వాళ్ళ మీదకి కేసు రాదని చెప్పి కిషోరు అలాగే అతని ఫ్రెండ్ అయిన ఆర్ఎంపీ డాక్టర్ కలిసి ఈ విధంగా ప్లాన్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి ఎంతో బాధపడుతుంది. ఇక శ్రావణిని చంపింది వాళ్లే అని తెలుసుకున్న భాస్కర్ అయితే వాళ్ళని కోపంతో కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో భాస్కర్ వాళ్ళ ఫ్రెండ్ ఆ పోలీస్ ఆఫీసర్ శ్రావణి కేసుని డీల్ చేసినటువంటి సీఐని అసలు శ్రావణిని చంపింది సీరియల్ కిల్లర్ కాదు, కిషోర్ అని ఎలా కనిపెట్టారని చెప్పి అడుగుతాడు. ఇప్పుడే మనకి ఆ సీఐ అసలు ఎలా కనిపెట్టాడో చెప్తాడు. ఇప్పటి వరకు సీరియల్ కిల్లర్ గవర్నమెంట్ రికార్డ్స్లో ఫింగర్ ప్రింట్స్ లేని వాళ్ళని చంపుతున్నాడు, కానీ శ్రావణి చేతికి స్కిన్ తీసేసి ఉండటంతో డౌట్ స్టార్ట్ అయిందని, అలాగే ఆ బాడీ శ్రావణిదే అని భాస్కర్ ఐడెంటిఫై చేసినప్పుడు నా డౌట్ మరింత స్ట్రాంగ్ అయింది. అలాగే ఇప్పటి వరకు సీరియల్ కిల్లర్ చంపిన వాళ్ళ బాడీస్ అన్ని తూర్పు వైపు ఉంటే శ్రావణి బాడీ మాత్రం ఉత్తరం వైపు ఉందని చెప్తాడు ఆ సీఐ. సీరియల్ కిల్లర్ డెడ్ బాడీస్ మీద పెడుతున్న దిష్టి బొమ్మని రావి చెట్టు చెక్కతో చేస్తే వీళ్ళు మాత్రం ప్లాస్టిక్తో తయారు చేశారని, వీటన్నిటిని అబ్జర్వ్ చేసి ఎంక్వైరీ చేస్తే మర్డర్ చేసింది వీళ్లే అని నాకు తెలిసిందని సీఏ అయితే చెప్తాడు. మరి ఆ సీరియల్ కిల్లర్ గురించి ఇప్పటి వరకు ఒక క్లూ కూడా దొరకలేదు కదా సార్ అని చెప్పి అడిగినప్పుడు ఏదైనా ఒక క్లూ దొరికితే మనం ఈజీగా సీరియల్ కిల్లర్ని పట్టుకోవచ్చని ఆ సీఏ అయితే చెప్తూ ఉంటాడు. అలా సీఏ మాటలతో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి ఆలోచిస్తున్న భాస్కర్కి ఒక క్లూ అయితే స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే భాస్కర్కి స్టార్టింగ్ చూసినటువంటి డెడ్ బాడీకి రెండు చేతులకి కుట్లు వేసి ఉండడం గుర్తొస్తుంది. నిజానికి ఎక్స్ట్రాగా ఉన్న ఫింగర్స్ని కట్ చేసి ఆ ప్లేస్లో కుట్లు వేశారని భాస్కర్కి అర్థమవుతుంది. ఇప్పుడే భాస్కర్కి జాన్ ఫిలిప్ ఫోన్లో ఉన్నటువంటి వీడియో గుర్తొస్తుంది. ఆ వీడియోలో కూడా ఉన్న అమ్మాయికి 6 ఫింగర్స్ ఉంటాయి. అలాగే ఆ అమ్మాయి మెడలో భాస్కర్ వాళ్ళ అన్నయ్య కేసులో భాస్కర్కి దొరికినటువంటి శివలింగం టైప్ లాకెట్ ఉండడం చూస్తాడు.
అయితే ఖచ్చితంగా మనకి స్టార్టింగ్ లో దొరికిన డెడ్ బాడీ జాన్ ఫిలిప్ వీడియోలో ఉన్నటువంటి అమ్మాయిదే అని అర్థం చేసుకుని, అలాగే ఈ సీరియల్ కిల్లర్ కి అలాగే వాళ్ళ అన్నయ్య కేసుకి సంబంధం ఉందని అర్థం చేసుకుని భాస్కర్ అయితే జాన్ ఫిలిప్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా జాన్ ఫిలిప్ ఇంటికి వెళ్ళి తనని రెండు పీకి అసలు ఏం జరిగిందో చెప్పమంటే జాన్ ఫిలిప్ ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తనకి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు రిసార్ట్ కి అమ్మాయిని తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తానని చెప్తాడు. ఆ రోజు కూడా అమ్మాయి రిసార్ట్ లో కలిసిందని, అలా అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళ రూమ్ లోకి గుర్కా వేసుకుని ఒక తెలియని అమ్మాయి వచ్చి జాన్ ఫిలిప్ ని కొట్టి తనతో ఉన్న అమ్మాయిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయిందని జాన్ ఫిలిప్ చెప్తాడు భాస్కర్ తో. అది విని జాన్ ఫిలిప్ వాళ్ళ భార్య అతని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా విని ప్రసాద్ అయితే ఖచ్చితంగా జాన్ ఫిలిప్పే సీరియల్ కిల్లర్ అని భాస్కర్ తో చెప్తూ ఉంటాడు. కానీ భాస్కర్ మాత్రం ఆ ఫోన్లో ఉన్న వీడియోస్లో ఉన్న అమ్మాయిలందరిలోనూ కేవలం ఆ సిక్స్ ఫింగర్స్ ఉన్న ఒక అమ్మాయి వీడియోయే మనకు దొరికిన డెడ్ బాడీకి మ్యాచ్ అయింది, మిగిలిన వాళ్ళు ఎవరూ మ్యాచ్ అవ్వలేదు, సో జాన్ ఫిలిప్ సీరియల్ కిల్లర్ కాదని భాస్కర్ చెప్తాడు ప్రసాద్తో. ఇప్పుడే భాస్కర్ వాళ్ళకి మళ్ళీ ఆ సీరియల్ కిల్లర్ ఇంకొక మర్డర్ చేశాడని చెప్పి కాల్ వస్తుంది. అలా ఆ సీరియల్ కిల్లర్ ఇంకొక అమ్మాయిని మళ్ళీ తల నరికేసి చంపేస్తాడు. ఇప్పటి వరకు దొరికిన క్లూస్ అన్నింటిని బట్టి ఆ సీరియల్ కిల్లర్ చంపుతుంది కాల్ గర్ల్స్ ని అయ్యి ఉండొచ్చు అని భాస్కర్ చెప్తూ ఉంటాడు. కానీ మిగిలిన 16 మంది గురించి తమ దగ్గర డీటెయిల్స్ లేవు కాబట్టి ఇది కూడా 100% కరెక్ట్ అని చెప్పలేనని భాస్కర్ అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న ప్రసాద్ అసలు ఏం జరిగిందో మనకు సరిగ్గా తెలియాలంటే ఆ రోజు జాన్ ఫిలిప్ ఫోన్ కొట్టేసిన వాచ్మ్యాన్ పట్టుకుని అడిగితే మొత్తం తెలుస్తుందని ఐడియా ఇస్తాడు. అలా ఆ సెక్యూరిటీ గార్డ్ని పట్టుకుని అసలు ఏం జరిగిందో చెప్పమని అడిగితే ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు హోండా సిటీ గ్రే కలర్ కార్లో ఇద్దరు అమ్మాయిలు గుర్కా వేసుకుని వచ్చారని, అలా వచ్చిన వాళ్ళలో ఒకళ్ళనే జాన్ ఫిలిప్ తన రూమ్కి తీసుకువెళ్ళాడని, అప్పుడు వాళ్ళ రూమ్లోకి తనతో వచ్చిన వేరే అమ్మాయి వచ్చి జాన్ ఫిలిప్ని కొట్టి ఆ అమ్మాయిని తనతో తీసుకువెళ్ళిపోయిందని చెప్తాడు ఆ సెక్యూరిటీ గార్డ్ భాస్కర్తో. అయితే నిజానికి జాన్ ఫిలిప్ తన రూమ్లోకి తీసుకువెళ్ళిన అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ అని ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే భాస్కర్తో చెప్తాడు. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి భాస్కర్ జాన్ ఫిలిప్కి ఫోన్ చేస్తే తను కూడా నిజమేనని చెప్తాడు. ఆ మాటలన్నీ విని నిజానికి ఆ అమ్మాయిలది రేప్ అండ్ మర్డర్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉందని లక్ష్మి అయితే భాస్కర్తో చెప్తుంది. మనం ఈ కేసుని రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామేమోనని లక్ష్మి అయితే భాస్కర్తో అంటుంది. భాస్కర్ అయితే తన ఫ్రెండ్ పోలీస్తో హైదరాబాద్ నుంచి వికారాబాద్ రోడ్డు ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఏం చేయాలో ఆలోచిస్తూ కూర్చుంటాడు భాస్కర్. అప్పుడే తనకి టీవీలో ఒక న్యూస్ కనిపిస్తుంది. దీనిని బట్టి ఇప్పటి వరకు సీరియల్ కిల్లర్ చంపుతుంది ట్రాన్స్జెండర్స్ నేనని భాస్కర్ చెప్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన కంప్లైంట్ అనేది 6 సంవత్సరాల క్రితమే మన పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిందని, ఆ కూర్కా తన గర్ల్ ఫ్రెండ్ కోసం పెట్టినటువంటి కేసు ఫైల్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తాడు భాస్కర్. ట్రై టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చనిపోయిన ట్రాన్స్జెండర్స్ అందరినీ అమ్మాయిలని పోస్ట్ మార్టం రిపోర్ట్లు తప్పుగా ఇచ్చి నమ్మిస్తున్నారని భాస్కర్ చెప్తాడు. అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి మర్డర్స్ అన్నింటికి పోస్ట్ మార్టం చేసింది ఒక డాక్టర్ అని, కానీ అతను చనిపోయి 13 సంవత్సరాలు అవుతుందని చెప్తాడు. అలా అతను పనిచేసినటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కేవలం అటువంటి దిష్టిబొమ్మ బాడీస్కి మాత్రమే పెద్ద డాక్టర్ వచ్చి పోస్ట్ మార్టం చేసేవాడని అర్థమవుతుంది. ఆ డాక్టర్ చనిపోయిన తర్వాత కర్ణాటక రీజియన్లో మర్డర్స్ జరగడం అనేది ఆగిపోయిందని, భాస్కర్ వాళ్ళు ఉంటున్నటువంటి ఫారెస్ట్ రీజియన్లో మర్డర్స్ జరగడం స్టార్ట్ అయిందని చెప్పి భాస్కర్ అబ్జర్వ్ చేస్తాడు. ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమోనని ఆ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఉన్న బాడీస్ అన్నింటినీ కాల్ చేశారని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో లక్ష్మి అసలు ఎందుకు ట్రాన్స్జెండర్స్ని అలా చంపుతున్నారని భాస్కర్ని అడుగుతుంది. అప్పుడు భాస్కర్ వాళ్ళని చంపట్లేదని బలి ఇస్తున్నారని చెప్తాడు. బలివ్వాలంటే అవయవాలన్నీ కరెక్ట్గా ఉండాలని, అలా చేస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫింగర్స్ని కట్ చేసి బలిస్తున్నారని చెప్తాడు భాస్కర్ లక్ష్మితో. ఆ మాటలకి ప్రసాద్ అయితే సీరియల్ కిల్లర్స్ డాక్టర్సేనా అని భాస్కర్ని అడుగుతాడు. ఈ విషయం మనకు తెలియాలంటే మన ఈ ఏరియాలో జరుగుతున్న మర్డర్స్కి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని ఎంక్వైరీ చేయాలని అతన్ని కలవడానికి వెళ్తారు భాస్కర్ వాళ్ళు. భాస్కర్ వాళ్ళు రావడం చూసి అక్కడి నుంచి ఒక వ్యక్తి అడవిలోకి పారిపోతాడు. అతన్ని వెంబడిస్తూ భాస్కర్ వాళ్ళు అతని వెంట వెళ్తారు. కానీ ఆ వ్యక్తి భాస్కర్ వాళ్ళకి దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. నెక్స్ట్ సీన్లో కానిస్టేబుల్ వచ్చి డాక్టర్ తన ఇంట్లో చనిపోయి ఉన్నాడని చెప్తాడు. అక్కడికి వెళ్ళి అంతా అబ్జర్వ్ చేసిన భాస్కర్కి ఆ రూమ్లో ఫొటోస్ ఉండాలని, కానీ ఇప్పుడు అవి లేవని అబ్జర్వ్ చేస్తాడు. అలా ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయేమో అని ఆ ఇల్లంతా చెక్ చేస్తున్నప్పుడు పూజ గదిలో దిష్టిబొమ్మకి పూజ చేసి ఉండడాన్ని చూస్తారు భాస్కర్ వాళ్ళు. అదంతా చూసి లక్ష్మి అయితే దిష్టిబొమ్మ గురించి తనకు తెలిసిన విషయాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అలా భస్మాసురి స్టోరీ గురించి అయితే చెప్తుంది. అలా అదంతా విని భస్మాసురుడికి ఈ సీరియల్ కిల్లర్కి ఏదైనా లింక్ ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఇంటి వెనకాల మంటలు రావడాన్ని చూసి అక్కడికి వెళ్ళి చూస్తే మంటల్లో కొన్ని ఫోటోలు తగలబడిపోతూ ఉంటాయి. సగం ఖాళీ ఉన్న ఆ ఫోటోల్ని అబ్జర్వ్ చేసిన భాస్కర్ వాళ్ళకి ఒక యూనివర్సిటీని ఏమైతే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేస్తే వీళ్ళు డాక్టర్ అనుకుంటున్న రుద్రవేణి నిజానికి ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ అని తెలుస్తుంది. ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించిన ఆవిడ డాక్టర్గా ఎలా పనిచేస్తుందని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే రుద్రవేణి ఒక ఆశ్రమం ద్వారా చదువుకోవడంతో ఆమె పర్సనల్ అడ్రస్ అయితే వీళ్ళకి దొరకదు. ఇంకా భాస్కర్ వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారు.
రుద్రవేణి గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన భాస్కర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంద్రజిత్ అయితే ఆమె నిజానికి ఐఐటి గోల్డ్ మెడలిస్ట్తో పాటు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా అని చెప్తాడు. దొరికిన క్లూస్ అన్ని అబ్జర్వ్ చేసిన వీళ్ళకి రుద్రవేణి అలాగే నటరాజన్ కావాలనే రాంగ్ పోస్టుమార్టం రిపోర్ట్స్ ఇస్తున్నారని అర్థమవుతుంది. అయితే మనకి నిజమేంటో తెలియాలంటే మనం రుద్రవేణిని అడగాలని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. కానీ రుద్రవేణి చాలా హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అని, తనని డైరెక్ట్గా కలవడం చాలా రిస్క్ అని చెప్పి తన ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటాడు భాస్కర్తో. అదంతా విని లక్ష్మి, అయితే నేను గుర్ఖాని వెళ్ళి కలిసి అసలు ఈ కేసుకి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా దొరుకుతాయేమో అతను అడుగుతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఏదో విధంగా రుద్రవేణి గురించి తెలుసుకోవాలని భాస్కర్ ఇంకా ప్రసాద్ రుద్రవేణి ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లోకి వెళ్తారు. అప్పుడే అక్కడ జాన్ ఫిలిప్తో వచ్చినటువంటి మార్క్ జూసన్ వీళ్ళని చూసి గుర్తుపడతాడు. మార్క్ జూసన్ని రుద్రవేణి గురించి అడిగి తెలుసుకుని రుద్రవేణి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ అలా మార్క్ జూసన్ హెల్ప్తో వాళ్ళైతే రుద్రవేణి అపార్ట్మెంట్లోకి అయితే వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ మొత్తం చెక్ చేసి మార్క్ జూసన్ హెల్ప్తో రుద్రవేణి సిస్టమ్ని అయితే హ్యాక్ చేస్తాడు భాస్కర్. అలా సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పటి వరకు వీళ్ళు చంపిన వాళ్ళందరూ ఒకే జాతకంలో పుట్టినటువంటి ట్రాన్స్జెండర్స్ అని అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ చంపబోయేటటువంటి అమ్మాయికి సంబంధించిన ఫైల్లో ఎటువంటి పేరు ఉండదు. అయితే భాస్కర్ వాళ్ళు తన ఫ్లాట్లోకి వచ్చిన విషయం రుద్రవేణికి అయితే తెలిసిపోతుంది. ఇక రుద్రవేణి కూడా వెంటనే తన ఫ్లాట్కి బయలుదేరుతుంది. రుద్రవేణి రావడాన్ని గమనించిన మార్క్ జూసన్ వాళ్ళు అయితే ఆ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేస్తారు. తనకు లభించినటువంటి ఎవిడెన్స్తో భాస్కర్ అయితే పోలీస్ ఫోర్స్ని తీసుకుని రుద్రవేణి అపార్ట్మెంట్ మీద రైడ్ చేస్తాడు. అప్పటికే రుద్రవేణి వాళ్ళ బాస్తో మాట్లాడి ఇంకా తను ఏమీ చేయలేకపోతున్నానని సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అలాగే రుద్రవేణి చనిపోతూ తన సిస్టంలో ఉన్నటువంటి డేటా ఎవరికి దొరకకూడదని ఆ సిస్టమ్ని మొత్తం క్రాష్ చేసి చనిపోతుంది. రుద్రవేణి డెడ్ బాడీని చూసి ఉన్న ఒక క్లూ కూడా మిస్ అయిందని భాస్కర్ ఎంతో ఫీల్ అవుతాడు. అపార్ట్మెంట్ దగ్గర పోలీసులు ఉండడాన్ని చూసి అక్కడికి వచ్చిన ప్రెసిడెంట్ని అసలు ఈ ఫ్లాట్ ఎవరిదని అడుగుతాడు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఈ ఫ్లాట్లు రెండును ప్రాణం లింగేశ్వర్ అనే ఒక వ్యక్తిదని, తను ముంబైలో జాబ్ చేస్తూ ఉంటాడని, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడని, ఒకసారి ఆ ప్రెసిడెంట్ వాళ్ళ కూతురి పెళ్ళికి కూడా వచ్చాడని ఆ పెళ్లి ఫోటోలని భాస్కర్ వాళ్ళకి చూపిస్తాడు. ఆ ఫోటోల్లో ఉన్న వ్యక్తిని చూసి భాస్కర్ వాళ్ళు అయితే షాక్ అవుతారు. ఎందుకంటే భాస్కర్ వాళ్ళ ఏరియాలో సైకిల్ షాప్ రన్ చేస్తున్న మస్తానే ఆ ఫోటోలో ఉంటాడు. వాళ్ళు ఇప్పటి వరకు మస్తాన్ అనుకుంటున్నటువంటి వ్యక్తి పేరు ప్రాణం లింగేశ్వర్ అని వీళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు ఆ విధంగా యాక్ట్ చేస్తున్నాడో భాస్కర్కి అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో భాస్కర్ ఆ ఫ్లాట్లో ఉన్నటువంటి పూజ గదిని వెతుక్కుంటూ వెళ్తాడు. రుద్రవేణి అపార్ట్మెంట్లో కూడా ఆ డాక్టర్ ఇంట్లో ఉన్నట్లే ఒక దిష్టి బొమ్మకి పూజ చేసి ఉంటుంది. అదే రూమ్లో సైడ్కి సిఏ శంకర్ ఇంట్లో చూసినటువంటి అమ్మాయి ఫోటో ఉంటుంది. ఇప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది నెక్స్ట్ చంపబోయేటటువంటి ట్రాన్స్జెండర్ ఎవరో కాదు, సిఏ శంకర్ ఇంట్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి అని. గోడ మీద ఉన్న నెంబర్ని బట్టి సిఏ శంకర్ వాళ్ళ ఇంట్లో ఉన్న మోహిని చంద్రాన్ని ఈరోజు 9 బలి ఇవ్వబోతున్నారని భాస్కర్కి అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో రుద్రవేణి చనిపోయినందుకు భాష అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లక్ష్మి గుర్ఖాని కలవడానికి వస్తుంది. గుర్ఖాని ఆ కేసుకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి భాష ఆ గుర్ఖాని సుత్తితో కొట్టి చంపేస్తాడు. అలాగే లక్ష్మిని కూడా ఒక ట్రంక్ పెట్టిలో బంధించి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు భాష. నెక్స్ట్ సీన్లో భాషని వెతుక్కుంటూ ఆ సైకిల్ షాప్ దగ్గరికి వస్తారు భాస్కర్ వాళ్ళు. అక్కడ చనిపోయి పడి ఉన్నటువంటి గుర్ఖాని చూసి భాస్కర్ వాళ్ళకి భాషకి నిజం తెలిసిపోయిందని అర్థమవుతుంది. అప్పుడే అడవిలోంచి లొట్టలు వేస్తున్న సౌండ్ అయితే వస్తుంది. ఫాలో చేస్తూ ఇంద్రజిత్ అలాగే భాస్కర్ వాళ్ళు అడవిలోకి వెళ్తారు. భాష ఆ అడవిలో ఒంటికాలు జాపం చేస్తూ ఉంటాడు. ఇంద్రజిత్ని అలాగే భాస్కర్ వాళ్ళని భాష కొట్టేసి పాడేస్తాడు. మీరు ఇన్ని రోజులు కష్టపడి వెతుకుతున్న సీరియల్ కిల్లర్ నువ్వేనా అని భాషని అడుగుతాడు భాస్కర్. ఈ వల్లే మా అన్నయ్య అనవసరంగా జైలుకి వెళ్ళి చనిపోయాడని చెప్పి అంటుంటాడు భాస్కర్. దానికి భాష అయితే అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు రుద్రవేణి సహాయంతో ఒక ట్రాన్స్జెండర్ని వాళ్ళు బలిపడానికి తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ పోలీస్ ఆఫీసర్ అయితే చూస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్కి మొత్తం నిజం తెలిసిపోవడంతో ఈ భాష అయితే ఆ పోలీస్ ఆఫీసర్ని అలాగే వాళ్ళ అమ్మాయిని చంపేస్తాడు వాళ్ళ ఇంట్లోనే. ఈ విషయం తెలియక తన లవర్ని కలవడానికి భాస్కర్ వాళ్ళ అన్నయ్య ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాడు. ఆ విధంగా తనైతే ఆ కేసులో ఇరుక్కుంటాడు. అలా జరిగిందంతా భాస్కర్కి చెప్పి లక్ష్మిని కూడా తానే కిడ్నాప్ చేశానని చెప్తాడు. లక్ష్మి ఇప్పుడు వాళ్ళ నాయకుడి దగ్గరే ఉందని భాష చెప్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా ఒక చెట్టు కొమ్మ భాష గొంతులో గుచ్చుకుని తనైతే చనిపోతాడు. అలా భాషని లక్ష్మి ఎక్కడ ఉందని చెప్పి అడుగుతున్నప్పుడు భాష అప్పటికే చనిపోతాడు. అయితే భాష భుజానికి ఉన్న మచ్చని చూసి సిఏ శంకర్ వాళ్ళ ఇంట్లో చూసినటువంటి ఫోటోగ్రాఫ్ గుర్తొస్తుంది భాస్కర్కి. ఆ ఫోటోగ్రాఫ్లో ఒక పిల్లవాడికి కూడా ఈ విధంగానే భుజం మీద మచ్చ ఉంటుంది. దీన్ని బట్టి ఇవన్నీ చేస్తుంది సిఏ శంకర్ అని అర్థమవుతుంది భాస్కర్కి. అయినా మోహినిని అలాగే లక్ష్మిని కాపాడాలని భాస్కర్ అయితే సిఏ శంకర్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. కానీ అప్పటికే సిఏ శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అక్కడ ఎవరూ లేకపోవడంతో సిఏ శంకర్ వాళ్ళని ఏం చేస్తాడు అని చెప్పి భయపడుతూ ఉంటాడు భాస్కర్. ఇంట్లో ఉన్న పూజ గదికి వెళ్తాడు. అక్కడ దొరికినటువంటి తాళపత్ర గంధ్రాలను మొత్తం చదివి ఇప్పటి వరకు సిఏ ఏం చేస్తున్నాడో మొత్తం తెలుసుకుని ఆ లాస్ట్ ప్రాసెస్ని ఏ విధంగా ఆపాలి అని, లేదంటే సిఐ శంకర్ చేసేటటువంటి పని వల్ల రాస్మాసురుడు మళ్ళీ ప్రాణం పోసుకుని బయటకు వస్తాడని అర్థమవుతుంది భాస్కర్కి. ఇప్పుడే మనకి రుద్రవేణి చనిపోయిన ఇద్దరు డాక్టర్లు అలాగే ఏ శంకర్ వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళని మనకి అర్థమవుతుంది. ఆ ఫోటోలో ఉన్నటువంటి ఊరి పేరు శుక్రవల్లికి భాస్కర్ అయితే బయలుదేరతాడు. అక్కడ ఉన్న వాళ్ళని సిఏ శంకర్ గురించి అడిగితే వాళ్ళు అతను ఎక్కడుంటాడో అడ్రస్ చెప్తాడు. అలా భాస్కర్ అయితే సిఏ శంకర్ ఉంటున్నటువంటి ప్లేస్కి వెళ్తాడు. మరోవైపు సిఐ శంకర్ అయితే తను చేయవలసినటువంటి పనికి రెడీ అవుతూ ఉంటాడు. ఈలోగా భాస్కర్ కూడా శంకర్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటాడు. అలా సిఏ శంకర్ని ఆపడానికి ట్రై చేసిన భాస్కర్ నారాయణని సిఏ శంకర్ అయితే కొట్టి పక్కన పడేస్తాడు. ఏదో విధంగా ఈ యాగాన్ని ఆపాలి అని భాస్కర్ నారాయణ అయితే ఇప్పటి వరకు వాళ్ళు సేకరించినటువంటి బూడిదల్ని ఒక్కొక్కటిగా నీటిలో కలిపేస్తూ ఉంటాడు. యాగం నాశనం అవ్వడంతో సిఏ శంకర్ అయితే చనిపోదాం అనుకుంటాడు, కానీ అతన్ని భాస్కర్ అయితే ఆపుతాడు. కానీ శంకర్ మాత్రం భాస్కర్ని కొట్టి అతనైతే హోమగుండంలోకి వెళ్ళి హౌత్ అయిపోతాడు. ఎలా అయినా సరే మళ్ళీ భస్మాసురుని బతికించుకుంటామని చెప్పి శబ్దం చేసి తనైతే చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో భాస్కర్ అయితే లక్ష్మిని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. సంవత్సరాలుగా ఎవరు ఛేదించని కేసుని భాస్కర్ నారాయణ సాల్వ్ చేసినందుకు తనకు ఎంతో మంచి పేరు వస్తుంది. అలా హ్యాపీగా ఉన్న మూమెంట్లో ఎవరో భాస్కర్ నారాయణకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి నేను మళ్ళీ వస్తున్నానని చెప్పి భాస్కర్ నారాయణకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి పార్ట్ 2కి లీడ్ ఇచ్చి మూవీ అయితే ఎండ్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో కొత్త మూవీతో కలుసుకుందాం. అంతటి వరకు బై ఫ్రెండ్స్.